పదే పదే ఇంటి ముందు అరిస్తే దేనికి సంకేతం? జంతువులు పక్షులతో అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు హిందూ సాంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు పక్షులు బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొస్తే శుభం జరుగుతుందని, మరికొన్ని ఎదురైతే అశుభం కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అలాగే కాకి గురించి కూడా ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనుషుల జీవితం మరణం కాకితో లింక్ అయినట్టు విశ్వసిస్తారు. అలాగే కొన్నిసార్లు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్ముతారు. దీనిని బట్టి కాకులు మన భవిష్యత్తుని అంచనా వేయగలుగుతాయని అర్థం చేసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోయిందంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం. నీటి కుండపై కాకి, నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చొని ఉండటం ఎవరైతే చూస్తారో వాళ్ళు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఆహారం పట్టుకెళ్లే కాకి, ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకొని వెళ్ళడం చూశారంటే మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని, మంచి జరగబోతుందని సంకేతం. మనిషిపై పడేస్తే ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా ఎవరిపైన అయినా పడింది అంటే అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం అది మరణానికి సంకేతం. ఎగురుతున్న కాకి, ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్ళు లేదా ఆడవాళ్ళను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే ఆ వ్యక్తి కాస్త అనారోగ్యానికి గురవుతాడని సంకేతం. గుంపుగా అరిస్తే గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి అరుస్తూ ఉంటే, అంటే ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో అరిస్తే అది బ్యాడ్ న్యూస్కి సంకేతం. అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యలో పడతారని సంకేతం. తలపై వాలితే, ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్ళు స్కమ్ లేదా అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.